శ్రీహస్తి పట్టణంలోని నాలుగు మాడ వీధుల్లో రామ భక్తులు రామనామ స్మరణ చేస్తూ ర్యాలీ చేశారు. బుధవారం సాయంత్రం దీపాల వెలిగించి శ్రీరామునికి స్వాగతం పలకాలని ఆర్ఎస్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం భూమి పూజ పురస్కరించుకుని సకల రామ భక్తులను సన్నద్ధం చేయడంలో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో రామ సంకీర్తన భజన ర్యాలీ చేపట్టారు. స్థానిక సన్నిధి వీధిలోని రామ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శ్రీరాముని చిత్రపటాన్ని చేతబూని రామరామ నామస్మరణ చేస్తూ నాలుగు మాడ వీధిలో ర్యాలీ చేశారు. జయ జయ శ్రీరామ్. ఈరోజు ఆగస్ట్ 5వ తారీఖున ఏదైతే అయోధ్యలో రామ జన్మభూమి యొక్క రాముడి ఆలయం కొరకు దివ్య ఆలయం కొరకు మానిలు మన ప్రీతమ నరేంద్ర మోడీ గారి చిత్రం మీదుగా భూమి పూజ జరగడం ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి 130 కోట్ల హిందువులందరికీ కూడా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఇది ఈరోజు జరిగినటువంటి ఉద్యమం కాదు, ఈరోజు ప్రారంభమైన ఉద్యమం కాదు. 1984-85 ప్రాంతాల్లో భరతమాత గంగాజల రథాలతో ప్రారంభమైనటువంటి ఉద్యమం రామశిలాన్యాస రామజ్యోతి యాత్రలతో భారతదేశం మొత్తం ఉద్రిక్తమైనది, జాగృతమైంది. ఆ దిశలోనే మన భారతదేశం మొత్తం మీద కరసేవకులు రెండు దఫాలు కరసేవ చేయడానికి అయోధ్యకి వెళ్తే, అయోధ్యకి వెళ్లే దిశలో అప్పుడున్నటువంటి ములాయం సింగ్ యాదవ్ ఎవరైతే ఉన్నారో, ములాయం సింగ్ యాదవ్ అక్కడ ఉత్తరప్రదేశ్ సీఎంగా ఉండి కరసేవకుల్ని నానా ఇబ్బందులు పెట్టారు. రైళ్లలో వెళ్ళినటువంటి కరసేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దింపేసి కొన్ని 100 కిలోమీటర్లు బస్సులో తీసుకెళ్లి అడవుల్లో, ఉత్తరప్రదేశ్ అడవుల్లో వదిలేసినటువంటి సందర్భం అది. కానీ స్వయం సేవకులు అక్కడ ఉన్నటువంటి హిందూ బంధువుల సహాయంతో కరసేవకులు మళ్ళీ అయోధ్య వైపు ప్రయాణం చేస్తే మళ్ళీ వారిని తీసుకెళ్ళి గృహ నిర్బంధం, ఎక్కడ భవనాలు ఉంటాయో అక్కడ నిర్బంధించినటువంటి సందర్భం. అదేవిధంగా అక్కడ కూడా తప్పించుకొని వస్తే అక్కడ ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ దళాలు, పోలీసు, ఉత్తరప్రదేశ్ పోలీస్ వ్యవస్థ వాటర్ గన్స్తో ఈ కరసేవకులపై దాడి చేయడం జరిగింది. అయినప్పటికీ ఎంతో ఓర్మితో, నిష్ఠతో, ఆ సంకల్ప బలంతో 1992 డిసెంబర్ 6న ఆ వివాదాస్పద కట్టడం, ఏదైతే బాబరీ కట్టడం ఉందో దాన్ని కరసేవకులు కూల్చివేయడం జరిగింది. అక్కడ నుంచి ఇప్పటిదాకా 28 సంవత్సరాలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు ఉన్నటువంటి హిందూ బంధువులందరూ యజ్ఞ ఫలంతో ఈరోజు మన భవ్య రామ మందిర నిర్మాణం భూమి పూజ సాకారమైంది.